మంత్రి గారి మీద కేసు పెట్టిన జర్నలిస్ట్ ఒకసారి ఫోకస్ పెట్టిందంటే వదిలే రకం కాదు. అది వదిలే రకం కాదు, నేను దొరికే రకం కాదు. ఆ పిల్ల శివాజీ ముసుకులో పడుతుంది. పడనివ్వను. అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష నువ్వు. మోహన్ బాబు యాక్షన్ సూపర్ అండి. డైలాగులు మళ్ళీ దించేశాడు. పెదరాయిల్లో ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ రోజుల్లో ఇటువంటి సినిమా ఇంతవరకు రాలా. ఖచ్చితంగా సూపర్. విష్ణు గారు యాక్టింగ్ సూపర్. విష్ణు గారు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సూపర్ అండి. సినిమా సబ్జెక్ట్ ఎలా ఉంది? సబ్జెక్ట్ చాలా బాగుంది. సినిమా చాలా మంచి సబ్జెక్టు, మెసేజ్ ఇచ్చే సినిమా. కూతురు సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ పండించేసామండి. కూతురు సెంటిమెంట్ సూపర్ ఉంది సినిమాలో. సినిమాలో మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేవండి. మనం ఏది చెప్పుకోవడానికి లేదు. మైనస్ అంటూ ఏమి లేదు. ప్రతి ఒక్కటే ప్లస్. మోహన్ బాబు గారు మళ్ళీ ఎంగు బాయ్లా కనిపించారు సినిమాలో. సూపర్ డైరెక్షన్, సూపర్ డైరెక్షన్, సూపర్ కెమెరా వర్క్, సూపర్ బ్యాక్గ్రౌండ్ దుమ్ము దులిపేసింది సినిమా. కామన్ మ్యూజిక్ సూపర్ చెప్తున్నాం కదా. సాంగ్స్ కూడా అల్టిమేట్ సాంగ్స్. మ్యూజిక్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ అల్టిమేట్లీ మోహన్ బాబు సార్ డ్యూయల్ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ అండి. అల్టిమేట్ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతోటి. సింహం మళ్ళీ తల మీదకి వచ్చింది. సాంగ్స్ మట్టికి సినిమా ప్రాణం. ఈ మధ్య కాలంలో ఇలాంటి సాంగ్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరితో వచ్చి చూడొచ్చు. విష్ణు గారు సినిమా సెకండ్ హాఫ్ లో అందరు లైక్స్ చెప్పకూడదు. చాలా బాగుంది. అందరు వచ్చి చూడొచ్చు. మంచి సినిమా. మైనస్ పాయింట్? మైనస్ ఏం లేదండి. ఫోటోగ్రఫీ అన్ని ఎక్సలెంట్. ఈ గాయత్రి ఏదైతే ఉందో, గాయత్రి పటేల్ అనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కానివ్వండి, మోహన్ బాబు గారి పాజిటివ్ క్యారెక్టర్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ఫైట్స్, డ్రామా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఈ శివరాత్రికి ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు. డబుల్ క్యారెక్టర్ చేశారు కదా. ఆ డబుల్ క్యారెక్టర్ చేశారు. రెండు చేశారు. టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని, అదే చెప్పాను కదా, టూ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చేశారు. డెఫినెట్గా ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఎట్లా చెప్తామంటే, మళ్ళీ ఒకసారి మోహన్ బాబు గారు నట విశ్వరూపాన్ని చూసి తరించే భాగ్యం తెలుగు ప్రేక్షకులకి దక్కిందని చెప్పొచ్చు. అంటే విష్ణు గారు ఇంతకుముందు సినిమాలో ఈక్వల్ క్యారెక్టరైజేషన్ ఉండే సినిమాలు చేశారు మోహన్ బాబు గారు. ఫుల్ లెంత్లో ఒక ఆయన పైన ఫోకస్ చేసిన కథ రాయలేదు. డెఫినెట్గా ఈ సినిమా మోహన్ బాబు గారిని పూర్తి స్థాయిలో వాడుకున్న సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా అంటే గాయత్రి అని అమ్మాయి టైటిల్ పెట్టారు. లేదా గాయత్రి పటేల్ అని మోహన్ బాబు గారి క్యారెక్టర్, నెగిటివ్ ఉన్న క్యారెక్టర్ అనమాట. డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేసే సినిమా. తమన్ గారు ఎస్పెషల్లీ తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ టోన్ ఇరగొట్టేశారని చెప్పొచ్చు. అండ్ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. డెఫినెట్గా మోహన్ బాబు గారు ఇద్దరు ఐటమ్ గర్ల్తో సాంగ్ చేశారు. యాక్చువల్గా నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం ఉండదు. ఈ సినిమా మోహన్ బాబు గారిని చూసి ఎంజాయ్ చేసాం చాలా బాగా. ఆయన డైలెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ అంత ఫైన్ అనమాట. డెఫినెట్గా అందరు అమ్మో అంత సీన్ లేదు, ఆయన టచ్ చేయలేము మనం. ఇప్పుడే గాయత్రి మూవీ చూసొస్తున్నానండి. దిస్ ఈజ్ కంబ్యాక్ ఆఫ్ మోహన్ బాబు. మనకు పాతకాలంలో ఇప్పుడు మన 90s కానీ ఆ టైంలో చూసిన మోహన్ బాబు గారే మళ్ళీ కనబడతారు దీనిలో యాజ్ అ డైలాగ్ కింగ్. అల్లుడు గారు మూవీలో కానీ వాటిలో చూసిన మోహన్ బాబు గారే కనబడతారు. స్టోరీ కూడా మోహన్ బాబు గారు రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది. సో ఒక యాజ్ అ స్టేజ్ ఆర్టిస్ట్ కానీ యాజ్ అ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి పిల్లల్ని, ఆర్ఫన్స్ని, అనాథల్ని పెంచడం ఇదంతా చాలా బాగుంది. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే దీనిలో డ్యువెల్ రోల్ మోహన్ బాబు. నెగిటివ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఆ వేరియేషన్ చాలా బాగా చూపెట్టారు యాజ్ పాజిటివ్ రోల్కి నెగిటివ్ రోల్కి. సెకండ్ హాఫ్లో ఇంకొక ఫైట్ కూడా ఉంటుంది ఈ రెండు రోల్స్కి మధ్యలో. సేమ్ మోహన్ బాబు వర్సెస్ మోహన్ బాబు ఫైట్ ఇది హైలైట్ అండి. ప్లస్ స్టోరీలో కూడా లాస్ట్ 1 అవర్లో ప్రతి సీన్లో ఒక ట్విస్ట్ ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుందండి. ఒక ఫస్ట్ హాఫ్లో మనకు కొంచెం బోర్ కొట్టడం కానీ మన కథాపడికి తెలియదు కాబట్టి మనం కొంచెం స్లోగా ఫీల్ అవుతాము. ప్లస్ సాంగ్స్ కూడా అబ్రప్ట్గా వస్తుంటాయి. ఇది ఒక్కటి పక్కకు పెడితే సెకండ్ హాఫ్ వరకు మొత్తం ఉండగలిగితే అది చాలా బాగుంటుందండి. లాస్ట్ 1 అవర్ సినిమాకి హార్ట్. ప్లస్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో మోహన్ బాబు గారు విష్ణు మంచు క్యారెక్టర్, మోహన్ బాబు క్యారెక్టర్ విష్ణు మంచు గారు ప్లే చేశారనమాట. ఇది ఒక కొత్త ప్రయోగం ఏంటంటే మోహన్ బాబు గారు రోలే విష్ణు మంచు గారు ఫ్లాష్ బ్యాక్లో ప్లే చేయడం. ప్లస్ శ్రియా కూడా ఫ్లాష్ బ్యాక్లోనే వచ్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో పాప మాత్రమే మిగులుతుంది. పాపకు మోహన్ బాబు గారికి మధ్యలో నడిచే కథనే ఇదంతా. డాటర్ సెంటిమెంట్ ఉంటుంది.